हाई हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल सूर्या मोनिका एंटी रोज ओपनिंगे आवन चूपिस्तुन्नानु अनुकुंटुन्नारा చెప్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమైనా పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అప్పుడు మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు సో ఇది విలేజ్కి వెళ్ళినప్పుడు వీడియో అన్నమాట మేము వచ్చేసే 2 డేస్ ముందు తీసుకున్నాం మేబీ యా 2 డేస్ ముందు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాకినాడ స్టార్ట్ అవుతున్నప్పుడు తీసుకున్న వీడియో అన్నమాట వెళ్ళిపోయే ముందు సో ఈ ఇల్లు కానీ ఈ ఆవులు కానీ మీరు చూస్తే గుర్తుపట్టాలి యాక్చువల్లీ ఒకవేళ చూడకపోతే నేనే చెప్తాను ఇది నేను లాస్ట్ టైం సంక్రాంతికి పోస్ట్ చేశాను కదా వీడియోస్ సో అప్పుడు మా కజిన్ వాళ్ళ ఇల్లు చూపించాను శ్రీదేవి శ్రీలు వాళ్ళ ఇల్లు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ఎందుకు వెళ్ళామంటే మెయిన్గా ఈ ఆవును చూడడానికి వెళ్ళాం సో ఇది నార్మల్ బ్రీడ్ కాదు దిస్ ఇస్ పుంగనూరు ఆవు అంటారు పుంగనూరు కౌస్ అని సపరేట్గా ఉంటాయి సో దే ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ చిత్తూరు అన్నమాట సో చాలామంది నమ్మకం కూడా దీస్ ఆర్ వెరీ లక్కీ అన్నట్టు సో దీస్ ఆర్ స్మాలెస్ట్ బ్రీడ్స్ ఇన్ కౌస్ సో ఇవి ఇంతే సైజు ఉంటాయి మీరు చెప్తే నమ్మరు ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఆవుకి 10 or 12 months సరిగ్గా తెలీదు బట్ బిట్వీన్ దట్ 10 or 12 months అనమాట సో అది అంతే ఉంటుంది హైట్ చూసారా కానీ చాలా క్యూట్గా ఉంది సో నేను పక్కన నుంచి ఉంటే మీకు దాని హైట్ అనేది అర్థమైపోతుంది కదా సో దీస్ ఆర్ స్పెషల్ అనమాట అండ్ విత్ మిల్క్ కూడా చాలా స్పెషల్ బికాస్ ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు వేరే ఆవులతో కంపేర్ చేస్తే ఈ ఆవులకి ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది అనమాట సో అలా వెళ్ళి దాన్ని చూడడానికని వెళ్ళి కాసేపు అలా టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళిపోయాము సో ఇంకా స్త్రీలు వాళ్ళు లేరు మేము వెళ్ళినప్పుడు సో వాళ్ళు రాలేదు వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నారు సో స్త్రీలు వాళ్ళు పెద్దన్న వాళ్ళు అక్కడే ఉంటారు ఊర్లో సో ఇంకొకసారి పలకరించేసి అవి చూసి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము సో ఇక్కడ చూసారా పంపర్ పనాస్కాయలు అంటారు ఇవి కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఈ చెట్టుకు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ హైడ్ అండ్ సీక్ కానీ ఇలాంటివి ఆటలు ఎక్కువ ఆడుకున్నప్పుడు ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు కానీ ఎక్కువ కట్ చేసి ఇచ్చేవాళ్ళు అండ్ లుక్ ఎట్ దిస్ క్యూటీ ఇది కూడా పుంగనూరావే బట్ ఇట్స్ ఓన్లీ 1 month ఓల్డ్ ఎంత క్యూట్గా ఉందంటే సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ కౌ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అంటే ఇప్పుడు దూడలు అవి ఉంటాయి అవి ఇంకా కొంచెం హైటే ఉంటాయి బట్ ఇది చాలా చిన్నగా భలే క్యూట్గా ఉంది అండ్ చూస్తే కనుక దాని షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ కౌస్ కన్నా సో ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది ఐ కాంట్ లిటరలీ సేమ్ వర్డ్స్ అన్నమాట బట్ దీస్ ఆర్ స్పెషల్ ఇది కూడా ఊర్లోనే ఇంకొకరి దగ్గర ఉంటే అక్కడికి కూడా వెళ్ళాం చూసొద్దామని చెప్పేసి అసలు అది ఆగనే ఆగట్లేదు అనమాట అలా అలా దూకుతుంది భలే ఉంది అసలు ఫుల్ యాక్టివ్గా ఉంది అండ్ ఇప్పుడు వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు ఇన్ ల్యాక్స్లో ఉన్నాయి బట్ ఈ మధ్య అందరూ బాగా ప్రిఫర్ చేస్తున్నారు సో నేనైతే ఫస్ట్ టైం యునో ఇలా స్మాల్ బ్రీడ్స్ కూడా ఉంటాయి ఇంత స్మాల్ బ్రీడ్స్ సో మేబీ కౌస్లో ద వరల్డ్ స్మాలెస్ట్ బ్రీడ్ ఇదే అన్నమాట నేనైతే ఫస్ట్ టైం చూడడం సో అందుకే నేను మీతో ఎలాగైనా షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం షూట్ చేశాను సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ పక్క యూ లవ్ ఇట్ బికాస్ యూ కెన్ లిటరలీ సీ క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అంటారు కదా సో అలా ఉంది సో అలా కాసేపు ఊళ్ళో అయితే టైం స్పెండ్ చేసేసాము ఆ తర్వాత అక్కడ మందార పువ్వులు కూడా చాలా బాగా వచ్చాయి నేను చూపిస్తాను మీకు అది కూడా సో
ఎంతైనా మనం పాట్స్లో వేసిన దానికి ఇలా డైరెక్ట్ వేసిన దానికి కింద చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఎంత బాగా వచ్చినాయి కదా చాలా ఫ్లవర్స్. యాక్చువల్లీ పెద్దనాన్న వాళ్ళు వచ్చేసి ఇలా ట్రీస్ ఫ్రూట్స్ ట్రీస్ అన్నీ బాగా పెంచుతారు అనమాట, బాగా ఇంట్రెస్ట్. మ్యాంగోస్ కానీ జామకాయలు కానీ ఇలా ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ ప్లాంట్స్ అనేవి బాగా పెంచుతారు. సో ఇంకా అక్కడ అలా టైం స్పెండ్ చేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో మీరు ముందు బీచ్ అవన్నీ వీడియోస్ చూసారు కదా, అక్కడికి కాకినాడ వెళ్ళే ముందు అనమాట. సో వెళ్ళే రోజు వీడియో ఇది, కానీ నేను ముందే బీచ్ అన్నీ అప్లోడ్ చేశాను. అరటి తోటలు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ బ్యాక్ టు విలేజ్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో హియర్ ఈజ్ అనదర్ వీడియో. మీరు కనుక నా ముందు డైట్ వీడియోస్ చూసుంటే, నేను శ్రీనివాస్ గారి డైట్ వీడియోస్ ఫాలో అయ్యానని చెప్పేసి దానిపైన వీడియోస్ కానీ రెసిపీస్ కానీ అన్నీ చేశాను కదా, సో అప్పుడు ఆయన చెప్పిన రెడ్ లైట్ థెరపీ ఏదైతే ఉందో అదే మేము ఆర్డర్ చేశామన్నమాట. యాక్చువల్లీ పిన్ని వాళ్ళు ఆర్డర్ చేశారు, కాకపోతే ఏమైందంటే చాలా టైం పట్టేసింది, లైక్ 4 మంత్స్ 3 మంత్స్ పట్టింది రావడానికి. అండ్ ఇది యాక్చువల్లీ మనకి శ్రీనివాస్ గారు అంత మాట్లాడి ఇచ్చిన మనకి కూపన్స్ ఇచ్చిన దాంట్లో 12,000 ఎంతో, బట్ కస్టమ్స్ అయితే 5K వరకు పడుతుంది కస్టమ్స్. సో యుఎస్ నుంచి ఎవరైనా వస్తే అలా తెప్పించుకోండి, సో దట్ ఇంకా తక్కువ పడుతుంది. సో మెయిన్ ఈ రెడ్ లైట్ ఎందుకు, రెడ్ లైట్ థెరపీ దేనికి అని అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. సో ఇట్స్ మెయిన్లీ ఫర్ స్కిన్ అండి. స్కిన్ ఏంటంటే మీకు స్కార్స్ కానీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ కానీ వ్రింకిల్స్ కానీ సో ఏజ్ స్పాట్స్ కానీ ఇలాంటి యాక్నీ మార్క్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ రెడ్యూస్ చేయడానికి ఈ రెడ్ లైట్ థెరపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ రెడ్ లైట్ థెరపీ అనేది మన స్కిన్ డ్యామేజ్ చేస్తుందేమో, స్కిన్ టిష్యూస్ డ్యామేజ్ చేస్తుందేమో అని అనుకోవచ్చు చాలామంది, బట్ దీనికి వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండేలాగే వాళ్ళు అన్నీ సెట్ చేసి పెట్టారనమాట. సో హీఈస్ యూజింగ్ సిన్స్ 10-15 days అండ్ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇది జస్ట్ ఆన్ చేసి మన ఫేస్కి ఆ లైట్ పడేలా పెట్టుకోవడమే, ఫర్ 10 మినిట్స్ డైలీ, ఫర్ 10 మినిట్స్. అండ్ ఆల్సో మనకి హెయిర్ గ్రోత్కి కూడా ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే విన్నాము. సో హీస్ యూజింగ్ ఇట్. నేను మళ్ళీ ఇంకొకసారి యూనో తమ్ముడిని కలిసినప్పుడు అసలు ఎలా ఉంది ఏంటి అనేది తననే అడుగుతాను, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది కదా ఏంటి అనేది. బట్ దిస్ ఈజ్ వర్త్. కాకపోతే యుఎస్ నుంచి ఎవరైనా ఎవరైనా వచ్చిన వాళ్ళని తెప్పించుకుంటే బెస్ట్ అనమాట. సో హాయ్, మేము కాకినాడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము, ట్రైన్ జర్నీ అనమాట. గౌతమి మా క్యాబిన్ ఎలా ఉంది అనేది చూపించేస్తాను. సో బయట చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మా క్యాబిన్, నేను తమ్ముడు వెళ్తున్నాం, ఎలా ఉంది అనేది చూపించేస్తాను. సో చూసారా, ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ కూప్. యాక్చువల్లీ మేము 2 టైర్ తీసుకున్నాము, కాకపోతే అప్గ్రేడ్ అయ్యింది. ఈరోజు మధ్యాహ్నమే మెసేజ్ వచ్చింది అనమాట అప్గ్రేడ్ అయ్యిందని చెప్పేసి. సో ఇంకా చాలా బెటర్ కూప్ అంటే, బికాజ్ ఇద్దరమే ఉంటాం కాబట్టి కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంత భయం అక్కర్లేదు. హ్యాపీగా అన్ని వచ్చిన వెంటనే అయితే ఫస్ట్ సీట్స్, ఇక్కడ మీకు ఈ 2 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 2 సీట్స్ ఒకసారి నీట్గా శానిటైజ్ చేసేసుకున్నాము. చేసేసుకొని అప్పుడు అంత లగేజ్ అంతా ఒక సైడ్కి పెట్టుకున్నాము అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే మేము లగేజ్ అంతా ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఫ్యాన్ అండ్ ఏసీ వచ్చింది. సో బర్త్స్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి స్పేషియస్గా. సో ఇటు చూస్తే పైకి ఎక్కడానికి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. సో ఇలా 3 స్టెప్స్ ఇచ్చారు. అండ్ ఇది మన పర్సనల్ డోర్ లాగా లాక్ వేసేసుకోవడానికి కూడా ఇలా ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఇక్కడ కర్టన్స్ ఉండాలి కానీ లేవు, ఏమో మేము కోవిడ్ వల్ల ఏమైనా ప్లేస్ చేయట్లేదేమో అనుకున్నాం, బికాజ్ మనకి పిల్లోస్ కానీ బ్లాంకెట్ లెనియన్స్ అలాంటివి ఏవి వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అది ముందే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న కబర్డ్లో వచ్చింది ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి. సో చాలా చిన్నది, హ్యాంగర్లో వచ్చింది, అంత యూజ్ ఉండదు. బట్ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము, ఫస్ట్ ట్రైన్లో వెళ్తున్నామని చెప్పేసి భయపడ్డాం, అందరం భయపడ్డాం ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సరే జాగ్రత్తగా వెళ్దాము, అమ్మమ్మ తాతయ్య వస్తున్నారు కాబట్టి.
సో వాళ్ళు ట్రైన్లో వస్తే ఇంకా రిస్క్ ఎక్కువ అని చెప్పేసి అయితే వాళ్ళని కార్లో పంపించేసి మేము ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. సో నేను ఆదర్శే కాబట్టి అండ్ మార్నింగ్ 5 కల్లా రీచ్ అవుతాం హైదరాబాద్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. కొన్ని కొన్ని అయితే విలేజ్లో మేము చేసినవి అవన్నీ ఈ వీడియోలో అన్నీ కలిపి యాడ్ చేసేసాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మీకు అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మోనిక. So and also it's closing time and now it's time to say bye bye. Bye guys. We'll meet you again with a very new and interesting video. Until then, keep smiling and stay healthy.